ముదిరిపోతాను పిల్లగాని ఇంకా ముదిరిపోతాను పిల్లగాని చేసుకో. మీ అమ్మ భారతమ్మకైతే గింత కూడా తడగలేదు. నెంబర్ వన్ సంబంధం ఉన్నది, చేసుకుంటావా? గవర్నమెంట్ జాబ్ ఆమె నెలకు 1500 కేసీఆర్ పెట్టిండు, కాకపోతే మననే మొగడు తెచ్చిపోయినంట. కాకపోతే మననే మొగడు తెచ్చిపోయినంట. ఎవరు తోలేడట నువ్వు చేసుకో, నువ్వే చేసుకో. ఏ ఊకోవా పిల్లగ, గవర్నమెంట్ జాబ్ ఆమెకి నెల నెల చాలు. బిల్లి మాటనే త్యానం చేస్తున్నాడు ఆయన, త్యామానం చల్లకుండా. మంచి ఈడికెందుకొచ్చిండు? దంటకొచ్చిండు, దంటకొచ్చిండు. దంటకు వస్తే రెండు దంటలు కోస్తా, రెండు దంటలు కోస్తా. లేరాడు వీడికెళ్ళి. మీ అమ్మనే ఇంత తప్పుడు వీక్కేసుకుంటుంది. అమ్మో నా పిల్లలను చూసి ఎవరుస్తావమ్మా, ఇట్లా అమ్మా అట్లా అమ్మా అంట. కానీ నా తొర్రలు కాడ వచ్చేందుకు కూర్చుంటారా? లేవిడికెళ్ళు నడు. ఓ లేయ్యా లేవు, అది నా మొగని నేను పండుకున్న మంచం. పండుకోరు. ఏది నీ మొగుడు నువ్వు బన్నారు ఈ మంచం మీద? అడు మా ఇళ్ళందరం తోలుకొని వచ్చి మంచం మీద కూర్చోబెడుతున్నాడు. ఇగో నా మాట నువ్వు విన్నావనుకో, నీకు 10,000 నువ్వు చెప్తే కదా నేను ఇనొద్దా. నేను చేసేసే అక్క కొని పట్టుకో, ఆడ రోడ్డు కనబడుతుందా? కనబడుతుంది. రోడ్డు మీద బండ్లు పోతానయ్యా, ఆడికి పో. మంచి స్పీడ్గా వచ్చే బండి కింద కొన్నిసిరే, కొన్నిసిరేసి నువ్వే మొత్తుకో. ఓమో నా కొన్ని గుద్దిండే, ఓమో నా కొన్ని గుద్దిండే అని మొత్తుకోగానే నేను ఇటు నుంచి 4 తీసుకొని వస్తా. వచ్చి వాడిని గల్ల పట్టుకుని ఇయ్యర మేయర శంపల పండి సరిసి కొడక పండగ రోజు కోసుకుందాం అన్న కోడిని గుద్దిను నువ్వు అని కొట్టంగానే వాడు భయపడి వదిలేయండి అని అంటారు. వదిలేయో నీ బండి తాళం చేయాలి గుంజుకోగానే పైసలు కడతావా కట్టవా అని అంటే 10,000 అక్కడ కూర్చుంటా, 5,000 అన్నయ్యాడా వాడు. వద్దు బిడ్డ, ఆ పాపం సొమ్ము నాన్నకి ఎందుకురా? మనదే మనకు అయితే లేదు బిడ్డ, గండువీళ్ళు ఎత్తుకొని పోతున్నాయి. ఎవడన్నా మనం వేసినట్టు తెలిసింది అనుకో, ఆయన ఎత్తి కొరిగిస్తారు బిడ్డ. గోడ సాటుకు ఆడ చెట్ల సాటుకుండి ఇస్త్రీ అర్థమైందా? నీకు 10,000 కావాలన్నా వద్దా? మనిషి అంటే ఫార్మే కావాలి కానీ వద్దు బిడ్డ, లేని ఫోన్లు అయితే మళ్ళీ ఆడు వచ్చి తోడుకో. నా మాట బాగుపడి అంటే బాగుపడే చెయ్యవన్నీ. 5,000 వద్దు కానీ 20,000 అడుగుదాం. పడకరాపు పడకరాపు బిడ్డ, పడకరాపు. గండు ఏంట్రా గండు, ఇవాళ తినలేదా? బిడ్డ నామకం చెప్తాను, ఇవాళ పట్టుకో. ఏంటి నానా చింతినానా, రండా బాబు ఏంట్రా రండా. ఆ బిడ్డ నువ్వు గొడసాడికి వెళ్ళవాడు, నేను ఒక్కదాన్ని ఎట్లా పోతారా? నాడు పోదా సైకిల్ పిల్లలు వస్తున్నారా? అమ్మా నాకు నాకు నా కోడిని కుట్టారా? లేవు మీకులే కోడిని కుట్ట కళ్ళు కనబడతలేవు. నేను వేసిన 1,000 రూపాయల కోడి ఇది. ఇట్లాగే పోతుండే సైకిల్ గుద్దిర్రు బిడ్డ, ఏం చేతి నేను జర్రట్ల కోడి చచ్చిపోతుండే. ఒక దెబ్బలు దాచి చచ్చేపోయిందిరా, చచ్చేపోయిందిరా. కానీ కోడి కాళ్ళకు తాడు ఉంది అక్క, కోడి కాళ్ళకు తాడు ఉంది. ఆ తాడు కట్టేసిన కోడి ఆడు ఉంటే రకరకరకరా గురికింది, రకరకరకరా గురికింది కాళ్ళ మీద. అవునా? పైసలు తీ, పై పైసలు తీ. తీయండి పైసలు, ఇయ్యండి మీరు. తీయండి పైసలు, ఇయ్యండి మీరు. మీ అయ్యన్ మీ అయ్యన్ దగ్గర పోయి అడుగుపో, అడుగుపో. నేను గుద్దుకు కొడుకుతా. పైసలి 10 రూపాయలు ఉండే అయితే తీరా. ఆ జాంగర్లో ఉన్నాయి తీరా. ఎందుకులే ఉన్నాయి? అల్ల ఉన్నాయి అక్క. ఎన్ని ఉన్నాయిరా? అల్ల ఉన్నాయి, 3 ఉన్నాయి. అల్ల ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 రూపాయలు ఉన్నాయండి జాంగర్ల. 3 రూపాయలు ఉన్నాయండి తీరా. నువ్వు చెయ్యి పెట్టి తీసుకోయక్క. ఏమైతే అండి మూడు పని కనుక అడుక్కులే అమ్మా. మన్వయ్య ఇట్లా మన్వయ్య.
మన బంగారం మసడి కోడి పుంజు చనిపోయింది కార్ కింద. ఇగో అది ఇత్తులు బుక్కుట ఆడు ఉన్నది, ఈడ ఆరని కొట్టుకుంటూ వచ్చింది. ఎవడు ఉన్నాడని ఆరని కొట్టినాం. ఆరని కొట్టగానే కోడి భయపడి అగో రోడ్డు మీదకి రాగానే పస్సురెక్కించండి. కళ్ళు పోయినాయి, లక్షల రూపాయలు కారు కొట్టి అయిపోతాది. రోడ్డు మీద ఎవడున్నాడు, మంచి ఉన్నాడా చెడ్డ ఉన్నదా? కుర్ర కాదు, రోడ్డు మీద నిలింది కానీ కాదే. మనిషివి చూసుకోవాలి కదా, కోడి వస్తాడని చూసుకోవాలి. నువ్వు నేను చూసుకుని నడుతున్నా ప్రవీణ్, చూసుకొని నడిపోయింది. అగో కోడి మొత్తం పిఎం పిఎం అయిపోయింది. అలా కోడే పడదు. నేను వాడిని ఉంటే, ఆ కాలు ఇరిగిన ఉంటే, నా చెయ్యి ఇరిగిన ఉంటే, నేను దక్కిన ఉంటే ఎవరైతే కాదు. నేను కోట్ల కేసేస్తాను. నాకు పొట్ట మీద పిల్లలు లేకపోయినా ఆరు వారంగం ఎందుకున్నా, నా కొడుకు అనుకున్నా రాజు. ఓయ్యా రాజు, నా రాజు, నువ్వు చచ్చినాక పొద్దుగా లేచేవనికి తెలియాలి రాజు. రాజు అయితే నువ్వు బుగ్ధువుగా రాగు, అయితే నువ్వు బుగ్ధువుగా రాగు. ఇగో రాజు, రోజు ఇంత కోడి పేరు పెంట్ వేస్తుండే, తీసుకొని పోయి ఎరువేస్తుండే, రేపు సంది నా కోరుకు ఎవడు పెంట్ చేస్తాడు? ఎక్కడికి వెళ్ళాడు? అదంతా కాదులే కానీ, ఇగో అదంతా కాదు కానీ, నువ్వు ఫస్ట్ అయితే కోడికి మరి డబ్బులు కడతావా లేకపోతే కారు తీసి పక్కన పెడతావా? వద్దు, నాకు ఈ కారు ఇచ్చిన నాకు వద్దు, ఈ కారు నేను కొడుకు కారు దండం పెడతా. కొత్త కారు అది పూజ చేసుకొని రాజు. ఉద్దుగాల లేచి బాలం వల్ల పీటల మీద ఎక్కేసి రాజు, బాలం వల్ల పీటల మీద ఎక్కేసి రాజు. రాజు జాగిరి బియ్యల్లా పిటల మీద ఎక్కేసి రాజు, రాజు ఆ కోళ్ళన్నీ ఎట్ల గుడ్లు పెడతాయి రాజు, ఎట్ల గుడ్లు పెడతాయి రాజు, రాజు ఎవటి పుంజులున్నాయి రాజు? పుంజు ఎక్కడే పెడతాయి గుడ్డు, ఏ పుంజు ఎక్కినా పెడతాయి. ఈ పుంజుకి మ్యాటర్ అయ్యలేదట, ఈ పుంజుకి మ్యాటర్ అయ్యలేదట. నువ్వే అన్నారు కదా ఓవరాజ్ చేయమంటారు. నువ్వు ఎక్కువ చేస్తే వాడు అసలు లేకుండా పోతున్నాడు. కోట్ల కేసేస్తా నా పిల్లగాన్ని. మొత్తం వల్ల పెట్ట నీసుంటే తిరుగుతుండే పొద్దుగాల లేచే రాజు. రాజు పుంజుసుట్టు కాదు, అది వేరే పుంజుసుట్టు తిరిగేది. లేదు బిడ్డ, ఇది నేను కమ్మితే పొద్దునే 4 గంటలకే లేచి ఆ పెట్టొచ్చి కుక్కర 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 కాకర పెడుతుండే. ఇది నిద్ర లేపపోయినా అదే వచ్చి లేపుతుండే నిద్ర. నిద్ర లేపినా ఇది లేపలేదు కానీ నువ్వు ఆగు, ఇది లేపలేదు కానీ నువ్వు ఆగు. భారతం ఏమంటదు, ఏమన్నది మాగపోయింది అని అంటది ఊకే కాకుండా. ఏటో ఆటో చేసి ఒక 7,000 ఇచ్చేసి 7,000 అసలే తీసుకోను, కారు ఇచ్చిన తీసుకోను, కారు ఇచ్చిన తీసుకోను. నేను ఇగో నేను పెద్ద, ఇగో నేను ఏదో కొద్దిగా మాటకారిని కాబట్టి చెప్తానా, నేనన్నా 7,000 అన్నా, అది వీళ్ళు పోయి పంచాయి పెడితే 25,000 చేస్తా. కారు తాళం చేయాలి, గుంజుకుంటా కారు తాళం చేయాలి, గుంజుకో. ఇప్పుడే మందిర తిరుపతికి పోవాలి, ఈ రోజు సాయంత్రం డ్యూటీ ఉంది. 10,000 రూపాయలు నువ్వు చెప్పు. అది 10,000 ఉండదు కానీ 7,000 అయితే దానికి ఇచ్చే మొక్కలు ఇచ్చే. నీ బొచ్చమ్ముకుంటే నాకు 6 లక్షలు వచ్చినాయి రాజు, నీ పెండమ్ముకుంటే నాకు 3 లక్షలు వచ్చినాయి రాజు. నువ్వు పుంజువైనా రోజుకో గుడ్డు పెడుతుంటివి రాజు, నువ్వు పుంజువైనా రోజుకో గుడ్డు పెడుతుంటివి రాజు. రాజు రేపటి నుంచి నాకు గుడ్డు ఎవరు పెడతాడు? గుడ్డు పెట్టేది ఆమ్లెట్ వేసుకుంటుంది ఆ గుడ్డు. అవును అవును అవును, కొద్దిగా కొసూపి ఉండదు, కొసూపి పైసలు ఇచ్చింది, పైసలు 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 ఇచ్చింది, పైసలు ఇచ్చిన కొని కొని కొని. ఇంకొకసారి రోడ్డు మీద కరెంట్ కళ్ళు పెట్టుకొని నడిపించుకోండి. బండ్లు కొంటే కాదు, కార్లు కొంటే కాదు. నువ్వు నీకు చెప్పరాదుగా నాకు
ఈసారి రోడ్ మీద కోలుగీలు కనబడతా గుద్దకు ఒకరిది కనబడతా డైరెక్ట్ గుద్ది సక్కగెలిపో అప్పుడు 10 లక్షలు వసూలు చేసుకుంటా పో రాజు ఓ రాజు పైసలు వచ్చినాయి లేవు నిద్ర లేవు 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 ఎవరికి లేవు ఓ రాజు నిద్రపోతున్నావా నిజంగా నిజ వచ్చినావా इंकोसारी पद रूपये सैकिल राजू एम का डैर को डैपर को राजु वराजु सारी ऊर वारे ये अंगने कल्लू मूसको आईना इपूर दाका कार आईन दैटिंग से आटिंग से चिपोनाटे वो अयो बंगार बंगार कट बंगड़ कट बंगड़ कट इंगड़ कट बंगड़ कट अम्मो ये इपड़की पद बिल्ली कड़ा पद बिल्ली राजु नम बंगड़ बंगड़ को नवर चूस्ट अंदर रेदरा अरे पनीदा मंच पानी दुटकाड़ूंटे आड़कोच को पटक आका गिटेडी दूसुटे कोई पटकोता अखन यो वो बनल बनल कई पैसल पैसल पंड पैसा वसूल चे पड़कते अड़ का ताड़ी वी को वे बनल की बंद पड़े ఐదారు లక్షలొచ్చు ఉన్న పీడ ఓగానే ఓగ కట్ట దరిద్రం దరిద్రం సోతు ఊయిల మిత్రకి ఇచ్చిన ఐదారు పోలేదా బావా 30 ఏ ఇద్దరు బావా 30 ఎకరాల భూమి పెట్టింది ఎంత కొయింది నువ్వు కోలనేసి పని చేస్తావు చిన్న పీడ వారే సిగ్గులేదే
లేబర్ బండకేరి చెప్పింది సిగ్గులేక చెప్తాను బండి పెట్టొచ్చా వింటానా ఏమైంది కొమరాక కిట్లా చేసావు సందర్భం ఏడా ఈయన తగిందా బారే బానే తగింది ఆ బొక్కిరిగినట్టుంది ఉండు 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 జరడు జరడు కొమరమ్మ ఉండు బాగానే కాదు బొక్క బయటకు వచ్చింది అయిపోయింది బొక్క బాగానే అదైంది కదా బొందల బొక్కనే అది బొక్కనే కాదు నేను ఎమర్జెన్సీ మాత్రము పట్టేస్తా ఓ సూదిచ్చి నొప్పికి హైదరాబాద్ ఉండవాలి కావచ్చు ఒక 5-6 లక్షలు అవుతుంది ఓఆర్ఎస్ అన్న తీసుకొచ్చి ఉంటే బాగుంది ఓఆర్ఎస్ తీసుకురాపో తగిలించుకున్నప్పుడు ఉండాలి శిక్షణం ముసల్దానే పోయిన నలుగురు చెప్పేదాను ఎక్కువ నీళ్ళు తాగదు అట్లా ఆను 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 బిడ్డ ఆను నోరు తేరా రాదు నోరికేమైంది నీకు కాలి దెబ్బ తాకితే నోరు మొత్తం ఇట్లా చెప్తాను బాటిల్తో తాపు నువ్వు సాల్లే అంటావు ప్రవీణ్ కాదే గిస్వంటి ఆడిది బతికి భూమి మీద ఉండేదికే సచ్చేదానికి ఏలాపోదు కదా మంచి మనుషులు కిడ్నీలల్లా రాలుబడి చచ్చిపోతారు దీనికి ఏ రోగం ఇగో ఈ టాబ్లెట్స్ ఇంజక్షన్ తీసుకురాపా ఇంజక్షన్ ఇస్తాం ఇంజక్షన్ ఇచ్చి అంబులెన్స్ ఫోన్ చేస్తా ఇంజక్షన్ ఇచ్చినాక ఫోన్ చేస్తాం అంబులెన్స్ చేసే పని అక్కడదే కానీ మొదలేడు పేరు ఒక అమ్మ నువ్వు కొమరాక్కన అమ్మ యాక్షన్ బిడ్డ ఆపిచా ఊర్లో ఊర్లో లేని ఆపిచ దానికే ఉంటది దాని ఆపిచా మనవ సానియా పక్కనే ఫోటో కూడా అంటే రండి 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 ఈ అమ్మ గొలీలు ఈ కంపల మనవే
సూరి అంటే ఏమ సూరి ఇయి నాకు బిగియ్యాలి కదా బాయ్కున్నాం అయినా అంటే ఆపించేందుకు అవసరమా ఏదో ఉందంటే ఉండాలి కానీ లేకనా ఏం లేక ఆస్తి లేకనా సంపాద లేకపోయినా మిత్రమైన మిత్రులు వస్తున్నాయి నెలకు ఏమైంది అయ్యకు బిల్లు తెచ్చిస్తారా ఎక్కడ పైసలు ఇస్తా ఏ ఇంత లేట్ చేస్తావు అమ్మాయ అయ్యా ఒక ఇంజెక్షన్ ఇస్తా పట్టు चा तिगे बुक बैठक ना साध्यम कटना लोकल इला हईदराबाद दीको नी इष्ट चूड़ हईदराबाद दाउंट लेको ना मीद पेर बदला आई सेप्टिक गिना अत लेटते तुंदर हईदराबाद हईदराबाद पक्का सीवर वंटेल पोता बात्रूम पोता एत्ताले पोयाले एवड़ा हास्पिटल एवड़ता तिगता भारतमा ప్రవీణ్ ఇప్పుడు నువ్వు ఒక రోజు కథ చూస్తున్నావు గానీ జీవితాంతం మొత్తం ఎత్తిపోయాలి అది గుర్తుపెట్టుకో జీవితాంతం కాదు పిల్ల పొంచడు పని ఉన్నది ఆ దీనినక నేను తిరుగుతా కొల్లనకో వేరేటోడు తిరుగడా ఓ నో అది కరెక్ట్ గానీ ఇప్పుడు ఎంత ఇగో కొంచెం నాకు నువ్వు ఏమన్నా బా ఎట్లా బా బాగా ఇంటి వచ్చినావు అనుకో ఇంటి కాడికి వస్తే నీకు ఇంకా వండి పెట్టంటా వండి పెడతా గానీ నీ ఎనక నేను హాస్పిటల్ లో తిరగలేను అట్లా అన్నదరా ఇంకో ఏ ఇంకో నువ్వు ఉండాలరా నువ్వు ఉండు నువ్వు నీకు నీ తెలుసా నాకు తెలుసా కనుకున్నోడు మన్నిల వాయనా నారాయణా పిల్ల ప్రజలను దేవుడి యొక్క పాయనా నారాయణా అమ్మో నన్ను తిన్నన్న దినాలు తిన్నారు కానీ ఒక్కడు కూడా పాపం అంట లేరమ్మా నాయమ్మా ఈ బతుకు బతికి కన్నా నేను యాచరణ వడి చూస్తేనే నాయమ్మా పెట్టాయా నాకు అన్నేం తెలియదు పుణ్యం తెలియదు నరసింహ నేను ఏ మాయాభావిను పని చేస్తలేవు అన్న అంటే అక్క నువ్వే కోడిని తీసుకొని పోయి ఏమని బండికింద నన్ను వెయ్యి అది బండికింద వేస్తే నేనే వచ్చి లొల్లి పెడతా పైసలు ఇప్పిస్తా అంట అని ఏమో మన్ను మందు పూసిండో నాకు పనికి మనలో మాట వింటావా ఎందుకిన్నను నాకే అర్థమైతే లేదు నరసింహ నీ కాలు తప్పిడు అనుకో తక్కువ అనుకో నాకు తప్పదు నేను పోతా అక్క నేను చాలా హైదరాబాద్ తీసుకుంటా నేను బతికించుకుంటా నువ్వు ఉచ్చకపోయినా దొడిపోయినా నేను ఎత్తా నీ బట్టలు ఉత్తా అన్ని వేస్తా ఆయామలు ఉంటారు చీరలు గిన్న మారుస్తారు నేను చూసుకుంటా అంబులెన్స్ వచ్చే వరకు లేట్ అవుతుంది నేను ఫోన్ చేస్తాను నా చుట్టూ తిరిగిరా అనుకో నా తమ్ముడా పాప వాళ్ళ ఎవరు చేస్తారంట నీ అందరు వెళ్ళిపోయినరా నా తమ్ముడా